మనం కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుందండి. ఉదయాపురం మరి స్వామి వారి పంచామృతాభిషేకారాధన కార్యక్రమం సంపూర్ణ శ్రీనరసింహస్థాన గోవింద, శ్రీ లక్ష్మీ నరసింహస్థాన గోవింద. అందరూ కూడా ఆర్తితో మొగ్గుతూ స్వామివారు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. మీ అందరికి అనుగ్రహం ఇస్తూ ఉంటూ ఉంటారు. విగ్రహ రూపంలో కాకుండా స్వామివారు సాక్షాత్తుగా ఇక్కడ ఉంటూ ఉంటారు. అందుకే ఒక్కసారి మీ ఆర్తితో గట్టిగా ఇంకోటి గట్టిగా అనడం చదువుకోండి. శ్రీమదే నారాయణాయ నమో నమః. ఓ మాధుకేతురాజు శ్రీమదేంద్రదాక్యాస్తిదారాణ దేవదోషదారామ్యంగా పాఠం దత్తుమండ దేవదాన కర్వాగడేరాడినే ఓ దుద్దాంత నిరాధవాద్రవదమూల్యమునే పాఠం దండ గిరిగంధర్వదండారుతున్న చప్పుడు నమో నమ. పుష్పలేదు
ఉమారాంగంశం భవే. అందరూ కూడా మీ యొక్క పేరు గోత్రాన్ని మనస్సులో అనుకోండి. విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభే ఉద్యర్థ సిద్ధ్యర్థ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ సన్మంగళాన్ని అనుగ్రహ ప్రాత్యర్థం కళ్యాణోత్సవ ప్రేమలు అనేది కొంచెం తప్ప
ప్రయం సువః యత్వా వృద్ధః పరో భవమన్యునాయద వర్చ సుకల్పమగ్నే తత్తవ పురస్సో దేవయావసే యత్తే వన్యవ్రాతస్య పృథివీ మనుదుద్భదే ఆదిత్యా విష్ణే. లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నందు, అదేవిధంగా శివ పంచాయతనం హనుమాన్ దేవాలయం నందు, దానికి ఎముక భాగంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు అతి పురాతనముగా ఇదే మాఘశుద్ధ పౌర్ణమి రోజు కళ్యాణోత్సవ కార్యక్రమము ప్రతి సంవత్సరము యథావిధిగా నిర్వహించబడడం జరుగుతున్నది. మరి ఈ సంవత్సరము విశేషముగా మరి స్వామివారికి అర్చనాది సేవా కార్యక్రమాలు, ఉదయాత్పురం సుప్రభాత సేవ, ఆ తదుపరి అభిషేక కార్యక్రమాలు, నక్షత్రహారతి, కుంభహారతి, అదేవిధంగా స్వామివారికి ముందుగా విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాదనంతో ప్రారంభం చేసుకొని అశేష భక్తజన సందోహం మధ్యలో కన్నుల పండగ అలరారుతుండగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణము, కన్నుల పండగగా అందరికీ కూడా మరి అందరి యొక్క సమక్షములో ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మన గంగపుత్రులకు అందరికీ కూడా సకల శుభాలు కలగాలని, ఎల్ల వేళల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, స్త్రీ సంపదలు మరి అందరికీ కూడా శుభం కలగాలని కోరుతూ జయ శ్రీమన్నారాయణ.